బ్యూటీగా ఉన్నావు కదా అని. నేచురల్ బ్యూటీ మాహితు. హాయ్, ఇవాళ శని త్రయోదశి కదా, ఇండియాలో ఉండే పార్టీకి మమ్మీ మార్నింగ్ 4 లేపేసి ప్రకాశం బ్యారేజ్ దగ్గర శనీశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది ఒకటి, దానికి తీసుకెళ్ళి తైలాభిషేకం అని పూజలు ఇవన్నీ చేయించేవాళ్ళు. ఇంటికి వచ్చేసరికి ఆల్మోస్ట్ 11 అలా అయ్యేది. సో డైరెక్ట్గా లంచ్ చేసేసి మళ్ళీ ఈవినింగ్ ఇంకా ఉపవాసం ఉండేవాళ్ళమి. కానీ ఇక్కడ అవన్నీ ఏం లేవు కదా, అయినా సరే కొంచెం తలస్నానం చేసి పూజ చేసుకుని ఇంట్లో ఈవినింగ్ టెంపుల్కి వెళ్దామని చెప్పాను హితేష్కి. సో ఇవాళంతా నేను ఏం చేస్తానో చూపిస్తాను మీకు, లెట్స్ వాచ్. మామూలుగా అయితే నేను నిన్న నైట్ ఆయిల్ పెట్టుకోవాలి, కానీ టైర్డ్ అయిపోయి పడుకున్నా పెట్టుకోలేదు. పొద్దున్న లేచి పెట్టుకుందాం అనుకున్నా, కానీ నాకు సడన్గా గుర్తొచ్చింది, ఇంట్లో ఉన్నప్పుడు మమ్మీ అంటుంది శనివారం ఒక్కటే గుర్తొస్తుంది నీకు ఆయిల్ పెట్టుకోవడానికి అని చెప్పి తిడుతుంది. సో ఇప్పుడు నేను ఆయిల్ పెట్టుకోవట్లేదు, అలానే తలస్నానం చేస్తున్నా. కానీ మామూలుగా అయితే ఇవాళ తలస్నానం చేస్తున్నా అంటే ఖచ్చితంగా నేను నైట్ నేను ఆయిల్ పెట్టుకునే పడుకుంటా. ముందైతే స్నానం చేసి పూజ చేసుకుందాం అనుకున్నా, కానీ నిన్న నైట్ హితేష్ చికెన్ కర్రీ చేశాడు, సో వంటగది మొత్తం చాలా చెత్తగా ఉంది. ముందు అది క్లీన్ చేసి నేను స్నానం చేయాలి. నాతో పాటు మీరు కూడా రండి కిచెన్ క్లీన్ చేసి చూడడానికి. సో అలా ఒకసారి మా వంటగది చూడండి ఎంత చెత్తగా ఉందో. యుఎస్ వచ్చిన స్టార్టింగ్లో నేను వీటిని టిష్యూస్ అనేదాన్ని, మనం అక్కడ అంతే అంటాం కదా. సో హితేష్ వాళ్ళు నవ్వేవాళ్ళు, ఎందుకు అంటే వీటిని టిష్యూస్ అని అంటారంట. టిష్యూస్ అంటే ఇక్కడ వేరే దేనికో వాడతారంట, దేనికో అంటే మీకు అర్థమేది అనుకుంటా. సో వీటిని ఇక్కడ బౌంటీ అంటారు. ఈ రోల్ నేను ఇండియా నుంచి తెచ్చుకున్నాను, తిరుపతి వెళ్ళినప్పుడు అక్కడ కొనుక్కున్నా పద్మావతి అమ్మవారి టెంపుల్ దగ్గర, క్యూట్ ఉందని చెప్పి. కానీ యూజ్ చేస్తా వంటలో. సో స్టవ్ దగ్గర అయింది, ఇప్పుడు ఈ పార్ట్ ఆ పార్ట్. ఈ కుక్కర్లని నేను ఇండియా నుంచే తెచ్చుకున్నాను, ఇక్కడ ఉంటాయి కానీ ఇంత స్ట్రాంగ్గా క్వాలిటీగా అయితే ఉండవు. జిఆర్బి నెయ్యి చాలా ఇష్టం, ఇంట్లోది తిన్నా కూడా పర్టికులర్గా జిఆర్బి నెయ్యి టేస్ట్ ఎందుకు బాగా నచ్చుతుంది. సో యుఎస్ వచ్చే ముందు అమ్మో అక్కడ దొరకవేమో నేను తెచ్చుకుంటా అని చెప్పి 3 ఏమో తెచ్చుకున్నాను ఇండియా నుంచి. ఇక్కడికి వచ్చి చూస్తే ఇండియన్ మార్ట్లో పెద్ద పెద్ద డబ్బాలు ఉన్నాయి జిఆర్బి. సో ఇప్పుడు అయింది నాది ఆల్మోస్ట్ ఒక 40 తర్వాత కిచెన్ మొత్తం క్లీన్ చేయడం. ముందుకి ఇప్పటికి డిఫరెన్స్ నోటీస్ చేశారు ఎలా ఉందో. ఈ కటింగ్ బోర్డ్స్ చూడండి, నాకు ఒకటి, మా అన్నయ్య కోటి, హితేష్ కోటి, 3 కటింగ్ బోర్డులు. నాకు డాగ్స్ అంటే చాలా ఇష్టం, మా ఇంట్లో కూడా 3 ఉండేవి, ఇప్పుడైతే 2 ఉన్నాయి, ఒకటి చనిపోయింది. సో మొన్న ఎక్కడికో వెళ్ళినప్పుడు ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్లో ఇది చూసాను అనమాట. సో చూడ్డానికి అచ్చం మా చెర్రీలనే అనిపించింది నాకు, అప్పుడు తీసుకున్నా, క్యూట్ ఉంది కదా. సో నేనైతే స్నానం చేసి పూజ చేసుకున్నా, ఇప్పుడు ఆదవన్ క్లాదింగ్ లో కొన్ని. సో ఈ డ్రెస్ నేను అప్లోడ్ చేయాలి, తీసేసుకున్నాను. అంతా అయిపోయాక లంచ్ చేసి అలా కాసేపు కూర్చుని నన్ను టీవీ చూస్తా, ఈలో హితేష్ వాళ్ళు వచ్చారు. సో టెంపుల్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నాం అందరం. నా పెళ్ళికి ఇప్పటికి కంపేర్ చేస్తే యుఎస్ వచ్చాక నేను ఎంత సన్నగా అయిపోయాను. ఈ ఆల్రెడీ నాకు తెలుసు ఈ డ్రెస్ మీద ఇంకా అనిపిస్తుంది, ఎంత లూజ్గా ఉందో. ఒంగు కనిపించట్లా నువ్వు, అందుకే అంత హైట్ ఉండకూడదు. ఇక్కడ ఈ అద్దం దూకుంటేనే ఆ రూమ్ లో అంత పెద్ద అద్దం ఉంది కానీ నేను దూకుంటాను. వద్దులే బాలు, మా రూమ్ లో పెద్ద మిర్రర్ ఉంది, ఆయన వచ్చి ఇక్కడే దూకుంటాడు. ఇక్కడికి వెళ్ళి అలానే తినేసి వస్తాం. ఇత్తు ఇది చూసావా, అది షూ పాలిష్ చేసే దానిలో ఉంది. కాదు, ఇది జుట్టు షైన్ అవడానికి చేసుకునే బ్రష్ చూడు, ఇది పాలిష్ చేసుకోవచ్చు. పాలిష్ కాదు, ఇవాళ షూ పాలిష్. నేను హెయిర్ కేర్ గురించి అడిగారు కదా, నేను హెయిర్ కేర్, ఒక నిమిషం, నేను హెయిర్ కేర్ ఏం తీసుకోను. మా అన్నయ్యకి కూడా చూసారు ఎంత ఉందో జుట్టు. సో మా మమ్మీకి, మా అమ్మమ్మకి, మా నాన్నకి, అందరికి పెద్ద పెద్ద జుట్లు. సో జీన్స్ అంతే, మా చెల్లికి, నాకు, మా అన్నయ్యకి కూడా అంతే జుట్టు వచ్చింది. కాదు, మనం ఎంత మంచి హెల్తీ తింటే అంత మంచిది, ఆయిల్స్ తినాలి. అది దూకుంటా నిజంగా అయితే ఎంత మంచిగా తింటే అంత అవసరం. నలుపు బాగుందా? బాగుంది ఇది.
పెళ్ళికప్పుడు కొనుక్కున్నాను అనుకుంటున్నా. అది కాదు, అది వేరే. ఇది 200 కనిపిస్తుందా? బాగుంది కదా, చూసా బాగుంది కదా. నా జుట్టు ఇంకా బాగుంది. ఓకే, కామెంట్స్ లో పెట్టండి. నా జుట్టు బాగుంది, మా జుట్టు బాగుంది పెట్టండి. నీ ఇటు నీ ఛానల్ లో నీకే పెడతాను అనుకో. ఏం కాదు, మా వాళ్ళు జెన్యున్ గా పెడతారు. ఓకే, చూద్దాం. జుట్టు దూకోవా నువ్వు, రెడీ అవ్వా. నేచురల్ బ్యూటీ మహితు, నేచురల్ బ్యూటీ మాట్లాడు. మాట్లాడు ఏం మాట్లాడు నువ్వు? ఏదో మాట్లాడు, మాట్లాడు. నువ్వు ఎలా చెప్పచ్చు అన్న? రెడీ అయిపోయినా బ్యూటీ అని చెప్పొచ్చు. నేనంటే గంటల గంటలు రెడీ అవ్వాలి. మా హిత్తు అయితే ఎంత బాగుంటాడు రెడీ అవ్వకుండా కదా. ఎందుకంటే నేను వచ్చి దూకున్నాను, నేను కనీసం దూకున్నాను, దూకున్నా కదా. చెప్పు, చెప్పు హిత్తు. ఏం చెప్పను బేబీ, ఏదో ఒకటి చెప్పు. అయితే రెడీ అయింది, ఎందుకంటే సిగ్గు. నేను కనీసం దూకున్నా, నువ్వు అది ఏం చెప్పినా బ్యూటీగా ఉన్నావు కదా అని. నువ్వు చెప్పా, నీ గురించి చెప్పండి అన్న. మాట్లాడంటే ఏం మాట్లాడతా? సిగ్గు వస్తుందా? ఏం తగ్గలేదు పొద్దున్న నుంచి. మా ఆవిడ ఏమన్నా చేయమంటే ఏం చేయట్లేదు ఇంట్లో. అనుకుంటారు తెలుసా? లెమన్ అదేదో ఏమంటే, లెమన్ కొరియాండర్ మ్యాగీ. లెమన్ కొరియాండర్ మ్యాగీ, కొరియాండర్ మ్యాగీ అంట చేసింది. భయంకరంగా ఉంది. ఏ తిన్నావు కదా, బాగుందని అబద్ధాలు అన్ని ఇచ్చి. అంటే దాంట్లో ఎల్లో అక్క టైం అవుతుంది. సార్ నుంచి అక్క అండ్ అక్క కాదు, ఫుడ్ పొట్ట పొట్ట కొంచెం పొట్ట అక్కడ తాలి కాదు వేరే. అబ్బా నా జుట్టు వేసుకున్న లెగమా, అది పోయింది. నా మురికి పోయినేస్తా. అదైతే అసలు షూ పాలిష్ లానే ఉంది అర్థం. షూ పాలిష్ లేదా? చిన్నప్పుడు మనం షూ పాలిష్ చేసుకునే వాళ్ళం అలా ఉంది. మా అన్నయ్య దువ్వెన అంట. Dude, which temple are we going? Which temple are we going? I don't know. I don't know. You know his name, right? So, food kuda bayata tindam ani anukunnam vallu. వచ్చినప్పటి నుంచి నేను మన ఇండియన్ స్టైల్ సౌత్ ఇండియన్ థాలి అడుగుతున్నాను. సో ఇవాళ తీసుకెళ్లారు నన్ను. మరీ అంత 100% కాకపోయినా 80% అయితే ఇండియన్ ఫుడ్ చాలా బాగుంది, నాకు నచ్చింది థాలి. ఫుడ్ తినేసి వచ్చి ఇంకా త్వరగా పడుకుని పోయాం, ఎందుకంటే ఇక్కడ రేపు మార్నింగ్ హోలీ ఈవెంట్ ఉంది, దానికి వెళ్ళాలి. సో మీలో ఎంతమంది ఇవాళ టెంపుల్కి వెళ్ళారో నాకు కమెంట్ చేయండి. బాయ్ బాయ్.